హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు ఒక న్యూ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మా హౌస్ ఎంట్రన్స్ అనమాట ఇలాగా యాక్చువల్లీ ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అనమాట ఇది దివాళీ నాగుల్ చవితి అండ్ విరాట్ కొంచెం మంత్స్ చెప్తున్నాడు సో అన్నీ కలిపి ఒక వ్లాగ్లో పెడుతున్నాను ఇది ఇదివాళీ రోజు అన్నమాట అంటే చిన్న డెకర్లా చేద్దాము నా దగ్గర ఉన్న వాటిలతో అనుకున్నాను నేను సో లాస్ట్ ఇయర్ జస్ట్ లైట్స్ పెట్టేశాను అంతే ఈ ఇయర్ ఇక్కడ వాళ్ళతో ఉన్నాం కాబట్టి ఫ్రంట్ కొంచెం మాకు ప్లేస్ ఉంటుంది కొంచెం పెద్ద ప్లేస్ ఉంటుంది సో ఆల్రెడీ మావి ఇంటి చుట్టూ లైట్స్ పెట్టించేశారు యాక్ ఎవ్రీ ఇయర్ లైట్స్ పెడతారనమాట ఇంటికి దివాళీ టైంలో లైక్ ఒక టెన్ డేస్ దాకా లైట్స్ పెడతారు ఇంటికి ఫుల్ లైటింగ్ అయితే పెట్టించేశారు బట్ నాకు ఎంట్రన్స్లో కొంచెం ఏదైనా చేద్దాము అన్న థాట్తో నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ సోఫాస్ అన్నవి ఎక్కడ పెట్టాలి అన్నది నేను చూసుకుంటున్నాను ఫస్ట్ ఇటు పెట్టాను సైడ్కి వాల్ దగ్గర పెడదామని బట్ నాకు అలా వాల్ దగ్గర కాకుండా ఎంట్రన్స్ డోర్ పక్కన పెడదాము సో దట్ బాగుంటుంది కదా అన్న థాట్ తోటి మళ్ళీ సోఫాస్ అన్నీ ఇటువైపు జరిపేస్తున్నాను అన్నమాట సో మీరు ఇక్కడ చూస్తే నా పాటలు మీకు కనిపిస్తాయి అంటే సోఫాస్ ఎటు జరుపుతున్నాను అన్నది ఇక్కడ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి ఏదో జరుపుతున్నాను అండ్ ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అనమాట విరాట్ పడుకున్నాడు సో ఆ టైంలోనే నేను ఏదైనా చేయడానికి ఉంటుంది వాళ్ళు లేచి ఉంటే అస్సలు ఏం చేయడానికి అవ్వదు ప్రతి పనిలో దూరిపోతున్నాడు ఈ మధ్య కొంచెం పెద్ద అవుతున్నాడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి నేను చేస్తాను అన్నట్టు ఉంటాడు అనమాట సో వచ్చేసి త్రీ ఫోర్ అరౌండ్ ఆ టైంకి నేను చేస్తున్నాను మొత్తం అంతా తుడిచేసాను ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర తుడిచేసి అండ్ చైర్స్ అవి ఇక్కడ పెట్టేశాను అండ్ అప్పుడు అత్తయ్య చేంజ్ చేస్తున్నాం అమ్మా అని అడిగితే ఇలా చేస్తున్నానంటే ఎందుకమ్మా ఇప్పుడు వారిని అంటున్నారు అనమాట బట్ చేసాక అందరికీ చాలా బాగా నచ్చేసింది ఒక ఫోర్ డేస్ అలాగే ఉంచామన్నమాట సో అది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా జరిపేసాను నేను యాక్చువల్గా నేను కొన్ని తీసుకున్నాను లైక్ ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకున్నాను అండ్ ఒక బుద్ధుడిది తీసుకున్నాను అనమాట బుద్ధుడిది మీషోలో అనుకుంటా తీసుకున్నా ఆర్టిఫిషియల్ గ్రాస్ వచ్చేసి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లోనో తీసుకున్నాను సరిగ్గా ఐడియా లేదు సో తీసుకున్నాను అనమాట తీసేసుకొని వాటితో డెకరేట్ చేద్దాం ఏదైనా అన్నట్టు చేస్తున్నాను అండ్ డి లాస్ట్ ఇయర్ నేను కొన్ని ల్యాంప్స్ లాంటివి తీసుకున్నా సో అన్నీ కలిపి పెడదాము నా దగ్గర ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కలిపి పెడదాము అన్న దాంతో నేను చేస్తున్నాను అనమాట బాగుంటుంది అని సో ఇక్కడ అన్నీ నీట్గా చేస్తున్నాను అనమాట ఫ్లవర్ పాట్స్లో కొన్ని మొక్కలు అయితే సరిగ్గా సర్దేసి అన్నీ పెట్టాను నేను ఫైనల్లీ ఇలా చేశాను నేను సో ఇలా బుద్ధుడి విగ్రహం అది పెట్టేసి చిన్న స్టాచ్యూ బొమ్మ తీసుకున్నాను మొక్కల గుండెలో పెట్టేసి అండ్ ఈ స్టాండ్ కూడా నేను ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నాను మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను అమెజాన్లో తీసుకున్నాను సో అన్నీ కలిపి నేను ఇలాగ చేశాను అండ్ ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట నైట్ ఇలా డెకరేట్ చేశాను అన్నిట్లో ల్యాంప్స్ అవి పెట్టేసి ఇది వచ్చేసి వ్యూ అనమాట ఎలా ఉంది అన్నది నాకు ఇందని కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చిన్నప్పటిలాగా క్రాకర్స్ కాల్చుకుందాము ఈ పటాకి కలుద్దామా ఆ పటాకి కలుద్దామన్న ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇంటిని లైట్స్తో డెకరేట్ చేద్దాం అన్న ఇంట్రెస్ట్ వచ్చేసింది ఫుల్గా సో ఇది వచ్చేసి ఇలా డెకరేట్ చేశాను నేను అండ్ ఇక్కడ పిక్స్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీరు చూడొచ్చు అండ్ ఇలా లైటింగ్ ఇల్లు అంతా లైటింగ్ పెట్టించేసారనమాట సో అది అండ్ దివాళీ రోజు నా అవుట్ ఫిట్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా ఇది ఫ్రాక్ కుట్టించుకున్నాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేస్తుంటే తన దగ్గర శారీ తీసుకుని ఇలాగా నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను చాలామంది బాగుంది 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 అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో అయితే పిక్స్ అవి అటాచ్ చేశాను చూడండి నా ఐడి వచ్చేసి అశ్విని పర్మిలా అని ఉంటుంది చాలామందికి ఇన్స్టాగ్రామ్ తెలీదు చెప్పండి అంటున్నారు కదా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అశ్విని అవి అని కొడితే నా పేజ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నాగుల చవితి రోజు విరాట్కి బాగా ఊహ తెలిసాక వాడు ఫస్ట్ టైం వాడంతట వాడు పొట్లో పాలు ఎగ్ అన్నీ పోసి దండం పెట్టుకున్నాడు సో ఆ రోజు కూడా పెద్దగా ఏం వీడియోస్ తీయలేదు ఇది ఒక్కటే తీసామన్నమాట సో అది అది మాకు కొంచెం స్వీట్గా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇవి యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా తీసాను ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట కొండపల్లి నుంచి బొమ్మలు తెచ్చాము కదా అవి ఇంట్లో కొంచెం పెడదాము నీట్గా అలా పైన అన్న దాంతో తీసి దులిపి చేస్తున్నాం అండ్ విరాట్ కూడా ఇక్కడ కూర్చొని చేస్తున్నాడు మాతో పాటు చెల్లితో పాటు వాడు అన్ని దులిపి నీట్ కూర్చొని చూస్తున్నాడు అనమాట అండ్ ఇవి వచ్చేసి బొమ్మలు నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను కొండపల్లి బొమ్మలు ఐ మీన్ ఇవేంటారు సారీ కొండపల్లి కాదు ఏటి బొమ్మలు ఇవి సో దాట్ల మీద వీడియో కూడా చేశాను ఎవరైనా చెక్ చేయాలంటే చూడండి అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఏంటి అంటే విరాట్ ఏదైనా ఎవరైనా బయటకు వెళ్తానంటే వాళ్ళు తెలిపడానికి చూస్తున్నాడు యాక్చువల్లీ మాయ్య గారు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వెనక అట్లా వెళ్దామని చూస్తుంటే నేను వాడు డైవర్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ మా ఇంటి పక్కనే సైట్ ఉంటుంది అక్కడికి హార్సెస్ వస్తాయి సో వాడికి కూర్చోపెట్టి డైవర్ట్ చేస్తున్నాను బేబీ హార్స్ మమ్మీ హార్స్ డాడీ హార్స్ అని వాటిని చూపిస్తే ఏదో కబుర్లు చెప్తున్నాను అనమాట సో అక్కడ ఇలా వీడియో తీసాను కాసేపు వాళ్ళతో అలా మాట్లాడి టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అండ్ ఇక్కడ వి విరాట్ మాటలు వినండి ఓకే మంత్స్ చెప్పు జనవరి అక్టోబర్

వెరీ గుడ్ చెప్పు మళ్ళీ చెప్పు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ సరేలే సండే మండే చెప్పు ఇస్తాలే నువ్వు చెప్పు మండే వెనస్డే ఫ్రైడే అయిపోయిందా ఇది గోరా బాబు ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ చెప్పు ఏ ఏ ఫర్ ఫర్ ఏ ఫర్ ఏంటి ఏ ఫర్ ఆపిల్ బీఫర్ నువ్వు చెప్పు బీఫర్ నువ్వు మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తున్నావు బీఫర్ కవ్వెలే బీఫర్ బాయ్ సీఫర్ ఈఫర్ 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 ఏంటి ఏంటి అదేంటి ఈఫర్ ఎందుకలా అంటున్నావు కళ్ళు ఎలిఫెంట్ నువ్వు కాద చెప్పు ఎఫర్ ఎఫర్ చెప్పవా అయితే లాలీపాప్ వద్దా నీకు ఎఫర్ ఏంటి ఎఫర్ ఫిష్ నేను అంటే అంటున్నావు నువ్వు సరే అయితే నాన్నకు చెప్తానైతే వద్దు అదే నేను వద్దనే చెప్తాను ఏం తేవద్దు విరాట్కి అసలు చెప్తాను సరే అయితే బాయ్ చెప్పు లైక్ చేయమను లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయమను షేర్ చెయ్యండి థ్యాంక్ యూ బాయ్ 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 కిస్ ఇవ్వు ఏం చేసావు థ్యాంక్ యూ అండ్ చూసారు కదా విరాట్ మాటలు యాక్చువల్లీ వాడికి పాపం కోల్ చేసింది అనమాట నోస్ బ్లాక్ అయిపోవడం వల్ల వాడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు లేదంటే ఇంకా బాగా చెప్తాడు అండ్ వాడి ధ్యాసంతో ఒకవైపు టీవీ మీద ఉంది నేను టీవీ ఏంటి అంటే మ్యూట్లో పెట్టేసాను అనమాట సగం ఏమో మిక్చర్ మీద ఉంది వాడి ధ్యాస్ అంతా సో అది అవన్నీ చూసుకుంటూ చెప్పాడు అనమాట లేదంటే కరెక్ట్గా నీట్గా బాగా చెప్తా స్తాడు సో వచ్చేసి ఆఫ్టర్నూన్ వాడికి అన్నం తినిపిస్తున్నాను వాడికి బుద్ధున్నప్పుడు బాగా తినేస్తాడు లేదు కొంచెం వాడికి తినాలని లేదు అన్నప్పుడు ఇగో ఇలా ఆటలాడుతుంటాడు అనమాట వాడికి పాపం మస్కిటో కుట్టిందంట అమ్మ మస్కిటో కుట్టి అమ్మ మస్కిటో కుట్టి అని చెప్పాడు పాపని నేను చూడలేదు తర్వాత చూసేటప్పటికి చిన్నది రెడ్గా అయ్యి ఉందనమాట చాలాసేపు మా వాడు ఏంటి అంటే చిన్నది ఏదైనా అవుతే దాన్ని అలా పాదిసార్లు గోకుతూనే ఉండి అది ఏదో అయిపోయింది అన్న ఫీలింగ్లోకి దాని మీదే ఉంటుంది వాడు కాన్సన్ట్రేషన్ అంతా దానిమీదే ఉంటుందన్నమాట సో అది ఇక్కడ చూడండి అలా గోకుతున్నాను నేను వద్దు అంటేనే ఉన్నాను తర్వాత చూసి మందు పెడతానులే అయ్యో మస్కిటన్ కొట్టేద్దాము అని చెప్తే అప్పుడు కొంచెం ఆగుతాడు అనమాట వాడు సో ఇద ఇక్కడ అదే నేను చూస్తున్నాను అనమాట అయ్యో కొట్టేద్దాం మస్కిటన్ అంటే ఓకే అంట సో అది ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎలా ఉంది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంటే కేర్ బాయ్